స్నేహితులారా, ప్రభు నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాం. ఏ రీతిగా ఉన్నారు? బాగున్నారా? దేనికి స్తోత్రములు. మీరు బాగుండాలని, క్షేమంగా ఉండాలని, ఆత్మీయంగా మీరు వృద్ధి పొందాలని, ప్రభు స్వరూపంలోనికి మార్చబడాలని మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడమే కాదు, కానీ మీ ఆత్మక్షేమ కొరకే ప్రయాసతో ప్రతిదినము మేము వాక్యాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఈ చివరి అంత్య దినాల్లో మనమందరం ఉండగా ప్రభు యొక్క మహాకనికరం మన మీద ఉంది. ఆ కానబర్చి మనం భూమి మీద సజీవులుగా మనం ఉన్నాం. అయితే చాలామంది ఈ దినాల్లో ఏమనుకుంటున్నారంటే, మేము దిక్కులేని వారము, మాకెవరు సహాయం చేసేటువంటి వారు ఎవరు లేరే, అసలు మనుషులే మమ్మలను ప్రేమించట్లేదు, నిరాకరించిన వారుగా ఉన్నారు. ప్రభువారు మా ప్రార్థన వింటాడా, ప్రభు మా మనవి వింటాడా అనేటువంటి వారు చాలామంది ఉన్నారు భూమి మీద ప్రపంచంలో చూస్తే. అయితే వారి విషయమై దైవ గ్రంథం ఏం చెప్తుందో చూద్దామా. చూడండి, కీర్తన 102వ అధ్యాయం, కీర్తన 102వ అధ్యాయం, ఇక్కడ మనం ఒక మాట చూస్తాం. 17వ వచనం ఏం చూస్తామంటే, ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి. ఇక్కడ ఏం చూస్తున్నాం, దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక. కనుక దిక్కులేని, లేకపోతే దరిద్రుల, లేకపోతే ప్రార్థన నిరాకరింపక. కనుక దిక్కులేని వారిని, దరిద్రులని లోకంలో ఎవరు నిరాకరించినప్పటికీ, వారి మనవులు కానీ, లేకపోతే వారి అక్రందన కానీ, వారి యొక్క పరిశుద్ధులు కానీ ఎవరు నిరాకరించినప్పటికీ కూడా దేవాది దేవుడు ఏమాత్రం నిరాకరించాడంట. వారి ప్రార్థనల వైపు ఆయన ఏం చేస్తున్నాడంటే, తిరిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. వారి వైపు తిరిగినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందు నిమిత్తమై, వారి ప్రార్థన విని వారికి సహాయం చేయడానికి, వారిని ఆదుకోవడానికి, వారి అక్కర తీర్చడానికి. ఎంత నమ్మకమైన వాడు చూడండి. లోకంలో దిక్కులేని వారిని, దరిద్రులని, లేకపోతే అధికారులు, లేకపోతే ప్రజలు, ఉన్నతమైన వారు నిరాకరించేవారుగా ఉన్నారు. వారిని ఏమాత్రం కూడా వారు పట్టించుకోరు, వారి విషయమే ఏమాత్రం కూడా జాలి చూపించరు, నిరాకరించేటువంటి వారుగా ఉన్నారు. అయితే ప్రియులారా, ఒక మాట మీరు గమనించండి, దిక్కులేని వారుగా ఉన్నారా, దరిద్రులుగా ఉన్నారా, అనేక మంది నిరాకరించిన వారుగా ఉన్నారా, వెలువేమన్న వారుగా ఉన్నారా, అనేక సమస్య చేత సతమత పడుతున్నారా, రాజుల దగ్గరికి, అధికారుల దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకున్నప్పటికీ మీ అక్కర్లు తీర్చబట్టలేదా, వారే మాత్రం కూడా వినట్లేదా? అయితే దైవ గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, అలాంటి వారి యొక్క మొర, అలాంటి వారి యొక్క ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు వినేవాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అనగా అంగీకరించేటువంటి వాడుగా ఉన్నాడు, అనగా వారి అక్కర్లు తీర్చేటువంటి వాడుగా ఉన్నాడని దైవ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రిలరా, ఏమాత్రం కూడా దిగులు చెందొద్దు. అయ్యో నిరాకరించబడిన వారమే, అయ్యో దరిద్రులమే, మమ్మల్ని పట్టించుకునేటువంటి వారు లేరే, మాకు సాయం చేసేటువంటి వారు లేరే, ఆదుకునేటువంటి వారు లేరే, అక్కడ తీర్చేటువంటి వారు లేరే అని చెప్పేసి ఏమాత్రం కూడా అక్కునిపోవద్దు, ఏమాత్రం కూడా సొలసిపోవద్దు. ప్రభు నీకున్నాడు, నీ ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడంట ఆయన, నీ వైపు తిరిగిన వాడుగా ఉన్నాడు ఆయన. ఎంత మంచి దేవుడు చూడు. కనుక ప్రియుడా, లేచి మోకాళ్ళ మీదకి రా, ప్రార్థన చేయి, మొరపెట్టు, ప్రభువు చూడు, ప్రభు మీద ఆధారపడు. ఆది కాల హృదయాలు మార్చే దేవుడైనా, రాజుల హృదయాలు మార్చే దేవుడైనా, పరిశుద్ధులన్నీ కూడా తారుమారు చేసే దేవుడైనా, ఎప్పుడు తెలుసా, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే మొరపెడతావో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో, ప్రభువారిని ఎక్కడ తీర్చడానికి ఆయన సమర్థుడిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ధైర్యపడొద్దు ప్రియుడ, ప్రార్థన చేస్తాం. మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు వారి నామమున మీకు కొందనాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. మీరు ఇచ్చినటువంటి కొద్ది సమయాన్ని బట్టి నీకు కొందనాలు తండ్రి. లోకంలో దిక్కులేని వారిని, దరిద్రులని లోకమంతా కూడా నిరాకరిస్తూ వెలువేస్తుంది. మీరైతే వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనల వైపు తిరిగినాను చెలివిచ్చిన దేవుడిగా మీరున్నారు. కనుక అలాంటి ప్రజలందరూ కూడా నీ వైపు చూసినట్లు చేయమని, వారి అక్కర్లు తీర్చమని మీ కొందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ప్రియులరా. ఇప్పుడు వచ్చి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ప్రభువారు రెండు ఆరులుగా మిమ్మల్ని దీవించి కాపాడునుగాక.
ఆమేన్.